ఎక్కి ఏదో ఒక రోజున చాలా మందిని సిబిఐ దత్త తీసుకోవాలని చాలా కలలు ముందడుగు వేస్తా ఉన్నాం. సిబిఐ వైసీపీలోని కీలకమైన నాయకుల్ని చాలా ప్రేమగా దత్త తీసుకునే రోజులు దగ్గరే ఉన్నాయి. అలాగే నేను ఏదైనా మాట్లాడితే టీడీపీ బీటీఎం బీటీఎం అంటే మేము ఎవరికి బీటీఎం కాదు. నేను ప్రతిసారి వైసీపీ నాయకులు కూడా చెప్తా ఉన్నాను, ప్రతిసారి ఇంకొకసారి కనుక జనసేనని టీడీపీ బీటీఎం అంటే నేను మిమ్మల్ని చర్లపల్లి జైలు షటిల్ టీం అనాల్సి వస్తుంది. వైసీపీ నాయకులు ఎలా మాట్లాడతారంటే వాళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్ లాగా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాగా, మహాత్మా గాంధీ లాగా, పొట్టి శ్రీరాములాగా, కండేగట్టి హనుమంత్ గారి లాగా జైలుకి వెళ్ళి ఏదో స్వాతంత్ర సమరయోధుల్లాగా మాట్లాడతారు నా దగ్గరికి వచ్చి. ఏం మాట్లాడతాం, ఏదన్నా అంటే విరుచుకు పడతారు, భయపెడతారు. కానీ ఒకటి నాకు భయం అంటే తెలియదు, నాకు దెబ్బ పడే కొద్దీ రాటు తేలుతాను తప్ప భయాలు లేవు. ఎందుకు భయాలు లేవు, నాకు నాకు స్వార్థం లేదు. నాకు సుఖంగా సినిమాలు చేసుకొని ఉండొచ్చు, కానీ నాకు నా సాటి మనిషి కష్టాలు ఎప్పుడు నన్ను సుఖంగా ఉంచలేదు పుట్టినప్పటి నుంచి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, కుటుంబాలందరికీ, మేము మీకు చేదోడు బాదోడుగా ఉంటాం, మీకు అండగా ఉంటాం. ఈ రోజున ఈ సభ జరగడానికి ముఖ్యంగా శాంతి భద్రతలు నిర్వహించిన పోలీస్ అధికార యంత్రాంగానికి, పోలీస్ అధికారులకి పేరు పేరున మనస్ఫూర్తిగా మీకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను.